నగరిలో జగనన్న పేరు సౌండ్ ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గుండెల్లో రీ సౌండ్ ఇవ్వాలి జై జగన్ జగన్ గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా తొలిసారిగా నగిరి గడ్డ మీద అడుగుపెట్టి ఈ రోజు మనందర్నీ ఆశీర్వదించడానికి వచ్చిన మా అన్న మనసున్న నాయకుడు సంక్షేమ సామ్రాట్ రాజన్న ముద్దు బిడ్డ రాయలసీమ పులి బిడ్డ విద్యా విప్లవ సృష్టికర్త విజ్ఞాంద్ర నిర్మాత విద్యా దీవెన రూపకర్త విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ అయినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అక్క చెల్లెమ్మలకి పాత్రికేయులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు విద్యా దీవెన పథకాన్ని విడుదల చేయడం కోసం నగరి నియోజకవర్గానికి జగనన్న రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ విద్యా దీవెన పథకం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదు అది రాజన్న బిడ్డ జగనన్నకి మాత్రమే సొంతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు పెత్తందార్ల ఆస్తి అయిన విద్యని ఈ రోజు పేదవాడి హక్కుగా మార్చారు కోటీశ్వర పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యని ఈ రోజు తినడానికి తిండి లేని పేదవాడి బిడ్డకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు విద్యా దీవెన వస్తుందా మీరు రాముడిని పూజించిన అల్లాని ఆరాధించిన యేసు ప్రభుని ప్రార్థించిన మీ చదువులకు మాత్రం కులం మతం ప్రాంతం పార్టీ అనేది చూడకుండా ఉన్నత విద్యని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ కొడుకు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాడు మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు వ్యవసాయ కూలీ కొడుకు వ్యవసాయ శాస్త్రవేత్త చదువు చదువుతున్నాడు కాంపౌండర్ కూతురు కూడా ఈరోజు డాక్టర్ చదవగలుగుతుంది అంటే అది ముమ్మాటికి జగనన్న వల్లే అందులో ఎలాంటి సందేహం లేదు అన్న పార్టీలో ఒక సైనికురాలుగా ఉన్నందుకు ఎప్పుడూ కూడా నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్న దానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటారు ఆకలి తీర్చాలన్నా అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా అది విద్యతోనే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి ఈరోజు జగనన్న ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప చదువులు చదివించేందుకు తాను ఆ ఇంటి కుటుంబ సభ్యుడిగా అండగా నిలవడం మనందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ లో సీలింగ్ పెట్టి కోతలు పెట్టి పేదింటి పిల్లలకి విద్యని దూరం చేశారు ముఖ్యంగా మహిళలకి విద్యని అందుబాటులో లేకుండా చేయటం చాలా దురదృష్టకరం కానీ ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు దోచుకున్నాడు పేద పిల్లల చదువులకు మాత్రం
డబ్బులు ఇవ్వడానికి 1778 కోట్ల రూపాయల్ని బకాయిలు పెట్టేసి వెళ్లిపోయాడు అంటే విద్యార్థుల మీద ఆయనకి ఎంత కక్ష సాధింపో ఒకసారి మనం అందరం కూడా గమనించాలి. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన బకాయిలను కూడా చెల్లించడమే కాకుండా ఈ 4 ఏళ్లలో పేద పిల్లల చదువుల కోసం విద్యా దీవెన ద్వారా 11,317 కోట్లకు పైగా చెల్లించిన ఘనత మన జగనన్నకే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నా అన్ని రాష్ట్రాలకు అనేక రాజకీయ పార్టీలు ఉన్నా ఎవరికి రాని గొప్ప గొప్ప ఆలోచనలు సంక్షేమ పథకాల రూపంతో జగనన్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా అందజేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగనన్న ఎక్కడ అడుగుపెట్టినా జగన్ అంటే జనం, జనం అంటే జగనన్న విధంగా జన సంద్రంతో నిండిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని ప్రముఖ విద్యావేత్త కొటారి గారు చెప్పారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న అక్షరాల ఆ మాటని నిజం చేస్తున్నారు. దేశ భవిష్యత్తుని రూపుదిద్దడమే కాదు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచేలాగా విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి వేదిక మీద మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రసంగించే స్థాయికి వచ్చిందంటే చంద్రయాన్ 3 ప్రయోగం మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు చూసే అవకాశం కల్పించబడింది అంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే బైలింగ్వల్ పుస్తకాల్ని సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రశంసించారంటే కార్పొరేట్ స్కూల్ పిల్లల్ని ఓడించి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు టాపర్లుగా నిలిచి జగనన్న చేత జగనన్న ఆణిముత్యాలు అని ఆశీర్వదించబడ్డారు అంటే ఒకనాడు ఆడపిల్లలకి టాయిలెట్లు కొని లేని స్కూళ్ల నుంచి ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా అన్ని వసతులతో మరి మనకి విద్యను అందిస్తుంది జగనన్న మాత్రమే. ఎందుకంటే ఒకప్పుడు మనం చూసాం నీళ్ల చారుతో వాసన వచ్చే అన్నంతో ఎవరూ కూడా తినే పరిస్థితి లేదు. కానీ ఈరోజు పోషక విలువలతో జగనన్న గోరుముద్ద అంటూ ఒక తల్లి మనసుతో మన అందరికీ పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా ఒకనాడు చిరిగిన చొక్కాలు ఊడిపోయిన అట్టలతో ఉండే పుస్తకాలతో బడికెళ్లే పిల్లలకి ఈరోజు గౌరవమైన స్కూల్ యూనిఫామ్ టై షూస్ ఇచ్చడమే కాకుండా ఈరోజు విద్యా కానుక ద్వారా వారికి బుక్స్ డిక్షనరీతో సహా ఇవ్వడమే కాకుండా స్కూల్స్ లో అన్ని రకాల వసతుల్ని కల్పించారు. విద్యా రంగంలో మార్పులకి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చిన విద్యా రంగంలో మార్పులని పక్క రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? ఎవరు? వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్పగలను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పేదరికం పోవాలి అంటే విద్య ఒకటే మార్గమని భావించారు. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబం కూడా చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించే విధంగా ఎన్నో వేల కోట్ల రూపాయలతో ఈరోజు విద్యని ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో తీసుకురావటం మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు పేదరికాన్ని నయం చేయడానికి జగనన్న కనిపెట్టిన శాశ్వత సర్జరీయే ఈ జగనన్న విద్యా కానుక. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ వర్గాల్లో ఉన్న పేదరికం సమూలంగా నిర్మూలించాలంటే ఉచితంగా ఉన్న విద్యను అందించడమే మార్గమని కూడా నమ్మారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యని ఆశించిన ప్రతి విద్యార్థికి కూడా విద్యను అందించడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు నగిరి నియోజకవర్గం నుంచి విద్యా దీవెన పథకం కింద 680 కోట్లని జమ చేస్తున్నారు. అందుకు జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బటన్ నొక్కుతున్నారు, బటన్ నొక్కుతున్నారని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు కదా జగనన్నని, వాళ్ళందరికీ చెబుతున్నాను ఒకసారి వినండి, ఎస్, ఒక్క బటన్ నొక్కితే
ఈ రాష్ట్రంలో పేదలను లంచం నుండి విముక్తి చేసి డైరెక్ట్ గా అన్ని వాళ్ళ అకౌంట్లకు వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు ఒక్క బటన్ నొక్కితే పేదోడికి సంక్షేమ పరాలు పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి వస్తున్నాయి ఆ ఒక్క బటన్ నొక్కితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల్లో ఆత్మ గౌరవాన్ని నింపుతోంది ఆ ఒక్క బటన్ ఈ రోజు దేశంలో మొట్టమొదటిసారి కులం మతం పార్టీ ప్రాంతం చూడని పరిపాలనని పరిచయం చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ బటన్ ఎవరైతే వెటకారం చేశారో బటన్ నొక్కుతారు బటన్ నొక్కారని ఆ బటన్ నొక్కడం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి భవిష్యత్తు లేకుండా చేస్తారని కూడా గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు జగనన్నకి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా ఇన్ని లక్షల మందికి మనం విద్యా దీవెన ఇస్తున్నాం ఇంకో ఇద్దరికి కూడా విద్యా దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నా వాళ్ళెవరో కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో ఇంటర్ లో ఏ గ్రూప్ చదివావంటే ఒక ఇంటర్వ్యూలో సిఈసి అంటాడు ఒక ఇంటర్వ్యూలో హెచ్ఈసి అంటారు ఒక ఇంటర్వ్యూలో ఎంపీసి అంటారన్న చంద్రబాబు నాయుడు ఏమో ఇంజనీరింగ్ చదవాలంటే బైపిసి గ్రూప్ తీసుకోవాలని చెప్తాడన్న సో వీళ్ళిద్దరికీ విద్యా దీవెన వర్తింపజేద్దామంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఇల్లు లేదన్నా ఓటు లేదన్నా ఆధార్ కార్డు కూడా లేదన్నా కాబట్టి ముఖ్యమంత్రి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి అవి ఉపయోగించే ఆ ఇద్దరికి విద్యా దీవెనతో మంచి చదువు చెప్పించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా ఎందుకంటే అన్నా వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలతో ఏ విధంగా ఊగిపోతూ ఒకడు జారిపోతూ ఒకడు మరిచిపోతూ ఒకడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని విసిగిస్తున్నాడు వేసారిపోతున్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా విద్యా దీవెన మీరు చదివిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను విద్యార్థులారా టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు పవన్ కళ్యాణ్ని నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు కానీ జగనన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు యూనివర్సిటీలకు వెళ్తారు జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో జగనన్న మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ అందరికి కోపం వస్తుందా లేదా నాకైతే కోపం స్పీచ్ లో వస్తుంది జగనన్న ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి ఈరోజు జగనన్న సింగిల్ గా తన జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలని చూసి విని భవిష్యత్తులో నాకు మీరు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ఉంటాను అని భరోసాని కల్పించి నమ్మకంతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా రావటం మనం అందరం చూసాం వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉంది అని చెప్పకుండా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఏ విధంగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం అందుకే మీరు చూస్తే 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నగా సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాం అలాంటి జగనన్నని కొంతమంది ఓడిస్తాం ఓడిస్తాం అని మాట్లాడతారు కొందరేమో ఆడిస్తాం ఆడిస్తాం అని మాట్లాడతారు జగనన్నని ఓడించాలన్నా జగనన్నని ఆడించాలన్నా జగనన్నలా పాలించాలన్నా దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జగనన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి జగనన్నని ఆడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి మీలా
టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ క్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు. మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. మీరు జగనన్నను ఏం ఓడిస్తారు, ఏం ఆడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఊరూరన తిరిగి విమర్శిస్తుంటే, ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి. ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది, మరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు, కొలక్కాద వాయుమిల్ల, కొర సొల్లాద వాయుమిల్ల, ఇది రెండు ఇల్లాంది ఊరు ఇల్ల. పురియుదా రాజా, అర్థమైందా రాజా? సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా, లోకేష్ ఎంత మొరిగినా, చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు జగనన్నకి పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ధైర్యంగా ఈ రాయలసీమ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తున్నాను. నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కుప్పానికి పోదాం, ఆ కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేసింది నువ్వా జగనన్న అని అడిగితే జగనన్ననే చెబుతారు. ఎందుకంటే మీరే చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మున్సిపాలిటీలో ఏ విధంగా వార్ వన్ సైడ్ అయిందో. నానా కొడుకులు గల్లీ గల్లీ తిరిగినా తరిమి తరిమి కొట్టారు హైదరాబాద్ వరకు. నెక్స్ట్ ఎలక్షన్ లో 175కి 175 అని అందుకే ఘంటా పదంగా చెప్పగలిగాను. ఈరోజు కుప్పం ప్రజలకు కావాల్సిన మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్ని అందించింది మా అన్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా అన్నం చూశారా, తెల్ల షర్ట్ వేసుకొని చిరునవ్వులు చింతిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. పెద్దవాళ్ళనైతే అన్న అంటారు, ఆడపడుచులనైతే చెల్లమ్మ అంటారు. ఇది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఆయన తెల్ల షర్ట్ వేసుకుంటాడు, అన్న అని పిలుస్తాడు, చిరునవ్వులతో మాయ చేస్తాడు, నమ్మకండి అంటాడు. నాకు అర్థమైంది ఏంటంటే, నాకన్నా చిన్నోడు కానీ నాకన్నా అందంగా ఉంటాడు, నాకన్నా ముందే రాజకీయాల్లో సక్సెస్ఫుల్ గా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ముందుకు వెళ్తున్నాడు, అలాగే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్ గా ఉన్నాడు, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ఉన్నాడు, ప్రజలందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఆయన జలసీతో ఫీల్ అవుతున్నాడు. 6 నెలలకు వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా. సో చంద్రబాబు నాయుడుతో చేరడం వల్ల పవన్ కళ్యాణ్కి కూడా ఈ మధ్య జలసి, ఆక్రోషం అన్నీ కూడా వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ జగనన్నకి, ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి ఆ జలసీకి అని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మీరు చూస్తే నగిరి నియోజకవర్గంలో జగనన్న 4 సంవత్సరాలకి ముందు రావటం జరిగింది. నా చెల్లి రోజమ్మని గెలిపించండి, నేను దగ్గరుండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు. అన్న మాటని గౌరవించి మీరందరూ కూడా రెండవసారి నన్ను ఎమ్మెల్యేని చేస్తే, అన్న నన్ను ఆశీర్వదించి ఈరోజు మంత్రిని చేసి ఈ నియోజకవర్గంలో ఏ పంచాయతీ అయినా, ఏ వార్డులో అయినా ప్రజలు అడిగిన, నాయకులు అడిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తూ వస్తున్నందుకు నగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అన్నకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎస్వి షుగర్స్ లో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 226 ఫ్యామిలీలు 21.37 కోట్ల రూపాయల బకాయిలు. ఇదే జిల్లాలో పుట్టాడు కానీ ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడికి. కానీ జగనన్న
నేను కోరిన వెంటనే ఆ రైతుల కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఈ రోజు 21.37 కోట్ల రూపాయల్ని వాళ్ళ ఖాతాల్లో జమ చేసినందుకు రైతు కుటుంబాలందరి తరపున కూడా అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనుసంధానమయ్యే రిజర్వాయర్లు వేణుగోపాల్ సాగర్ వేపగుంట అడవికొత్తురు త్వరగా పూర్తి చేసిమని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 75% గా పూర్తయిన ఈ రిజర్వాయర్ పూర్తి చేస్తే వర్షపు నీటితో కూడా ఆ రిజర్వాయర్ నిండి మన రైతులకి సాగునీరుకి గ్రామాల్లో తాగునీరుకి ఉపయోగం ఉంటుంది కాబట్టి అది కూడా కోరటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా అత్తగారి ఇల్లైన మొదలయార్లంతా ఉంటారు వీవస్ కమ్యూనిటీ వారందరికీ కూడా పవర్ లూమ్స్ ఉంటాయి. జగనన్నని కోవిడ్ టైంలో నేను అడిగితే వారి జీవనోపాధి కోసం స్కూల్ యూనిఫామ్స్ ని వీవింగ్ చేసే అవకాశాన్ని 20 లక్షల మీటర్లు ఇవ్వటం జరిగింది. అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి జీవనోపాధికి గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఉపయోగించే ఆ క్లాత్ ని వారికి ఆర్డర్స్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. అలాగే వీవస్ కి కరెంటుకి సంబంధించిన సహాయ సహకారాలు అవి తగ్గించి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోసల నగరంలో ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ గా తీసుకురావటం జరుగుతుంది. దాంట్లో తొందరగా ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్న మరి విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాన్ని కల్పించమని జగనన్నని కోరుకుంటున్నాను. ఇక చివరగా ఒక్కటే ఒక్కటి చెప్పగలను, జగనన్న బాగుండాలి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలి, జగనన్న ఎప్పుడూ కూడా మన అందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూనే ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా జగనన్నకి అండగా నిలవాలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడి నుంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం పోరాడితే మన మీద ఉండే ఆపోజిట్ క్యాండిడేట్ తో కాదు, పచ్చ ఛానళ్లతో ఏ విధంగా విషం చిమ్ముతూ అబద్ధాలు చెబుతూ మన మీద బురద చల్లే విధంగా విషం చల్లే విధంగా పనిచేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది, మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డులలో మీకు బాగా తెలుసు ప్రతి కుటుంబానికి ఎంత సంక్షేమాన్ని అందిస్తున్నారు, ప్రతి వార్డుకి ఎంత అభివృద్ధి చేస్తున్నారు అని. అలాంటి సమయంలో ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మీరు అక్కడ నిజాలని ప్రతిరోజు కూడా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే మళ్ళీ కొత్త స్కీమ్ తో బయలుదేరాడు చంద్రబాబు నాయుడు. భవిష్యత్తుకి గ్యారంటీ చంద్రబాబు వారంటీ అంట. ఇంటింటికి వెళ్ళి ఈరోజు నువ్వు కొత్త గ్యారంటీ బాండ్లు ఇవ్వటం కాదు, ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చావు బాండ్లు, ఇవి బ్యాంకుకు తీసుకెళ్తే మీకు డబ్బులు డ్రా అవుతాయని చెప్తే రైతులు మోసపోయారు. ఈయన నామదేవరెడ్డి ఎలకట్టూరు నుంచి ఇచ్చిన బాండ్లు నాలుగు కోక్కోవడానికి తప్ప దేనికి పనికి లేదు. అందుకే ప్రజలు ఈరోజు అంటున్నారు, వారంటీ లేని నువ్వు షూరిటీ ఇస్తే దానికి గ్యారంటీ ఏముంటుంది చంద్రబాబు అని ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఇంటింటికి మన ప్రభుత్వం మనం వెళ్ళే కార్యక్రమానికి ఇలాంటి పేరు, అమ్మఒడికి ఇంకో పేరు, చేతకు ఇంకో పేరు, అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ 75 ఏళ్ళ వయసు ఉందని చెప్పుకోవడమే కానీ ఒక మంచి ఆలోచన మంచి సంక్షేమ పథకం కూడా ఆయన బుర్రకి తట్టదు. అన్ని జగనన్నని చూసి కాపీ చేస్తున్నారు అంటే మనకి రియల్ హీరో ఉండగా రియల్ హీరోస్ అవసరమా అని అడుగుతున్నాను. రియల్ హీరోస్ అవసరమా? మన రియల్ హీరో జగనన్న ఈరోజు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాత ఇక మనకి ఎవరితో అవసరం లేదు. కాబట్టి మనం ఈ రోజుటి నుంచి ఎన్నికల తేదీ వరకు ఎప్పటికప్పుడు సైనికుల్లాగా పనిచేస్తూ ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని మొన్న పుంగనూరులో చేశారు కదా, ఏ విధంగా విధ్వంసాల్ని వాటన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ విద్యా దీవెన కోసం మరోసారి జగనన్న నగిరిలో అడుగుపెట్టి ఈ నేలని
ఈరోజు పావనం చేసి మా అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి మాకు సంతోషం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగత్ జై జై జగత్ జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం థాంక్యూ సో మచ్